నేడు లోక్సభ స్పీకర్ ఎన్నిక ఎంపీలకు విప్ జారీ ఎన్డీఏ అభ్యర్థికి వైసీపీ మద్దతు మోడల్ మున్సిపాలిటీగా కుప్పం ఔటర్ రింగ్ రోడ్ వేస్తామన్న చంద్రబాబు హంద్రీనీవాతో పొలాలకు నీళ్లు మూడో రోజు ఢిల్లీలోనే రేవంత్ రెడ్డి సోనియాతో గంటపాటు చర్చలు క్యాబినెట్ విస్తరణపై అగ్రనేతలతో మంతనాలు ఈ రోజు నుంచి కేసీఆర్ వరుస భేటీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో సమావేశాలు భవిష్యత్తుపై భరోసా కల్పించనున్న గులాబీ బాస్ జూలై 1న పిఠాపురానికి పవన్ 3 రోజులు గోదావరి జిల్లాల్లో టూర్ ప్రజలకు కృతజ్ఞతలు తెలపనున్న డిప్యూటీ సీఎం జీవన్ రెడ్డికి భట్టి శ్రీధర్ బాబు బుజ్జగింపులు తొందర పడొద్దని మంత్రుల సూచన అవమానం జరిగిందంటూ ఎమ్మెల్సీ ఆవేదన ప్రతిపక్ష హోదాకు 10% సీట్లు అక్కర్లేదు చట్ట ప్రకారం వ్యవహరించాలన్న జగన్ ప్రజల్లో ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్న నిమ్మల సిఎస్ కు నేషనల్ ఎస్టీ కమిషన్ నోటీసులు పోలవరం నిర్వాసితుల పునరావాసంపై ప్రశ్నలు 15 రోజుల్లో వివరాలు ఇవ్వాలని ఆదేశం టీడీపీ ఆఫీసులన్నీ అక్రమ నిర్మాణాలే హెడ్ ఆఫీస్ కి 99 ఏళ్ల లీజు గత జీవోల సంగతి తేల్చాలన్న పేరుని విద్యుత్ కొనుగోళ్లపై హైకోర్టుకు కేసీఆర్ కమిషన్ రద్దు చేయాలని పిటిషన్ రూల్స్ మేరకే కరెంటు కొన్నామన్న మాజీ సీఎం బాపట్ల వైసీపీ ఆఫీస్కి నోటీసులు కార్యాలయం గేటుకి అంటించిన సిబ్బంది నిర్మాణానికి అనుమతి లేదన్న అధికారులు నంద్యాలలో వైసీపీ టీడీపీ ఘర్షణ గెలుపోటములపై వివాదం రాళ్లు కర్రలతో దాడి పలువురికి గాయాలు నేడు తెలంగాణలో స్కూల్స్ బంద్ పిలుపునిచ్చిన ఏబీవీపీ మౌలిక వసతులకు డిమాండ్ తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతోన్న డయేరియా జగ్గయ్యపేట దగ్గర మరో 2 గ్రామాలకు వ్యాప్తి బాన్సువాడలోనూ కేసులు లోకేష్ పవన్లను కలిసిన క్రికెటర్ హనుమ విహారీ జగన్ ప్రభుత్వంలో అవమానాలపై వివరణ ఏసీఏతో ఇబ్బంది రానియమన్న మంత్రులు లిక్కర్ కేసులో కేజ్రీకి మరో షాక్ అరెస్ట్ చేసినట్లు ప్రకటించిన సిబిఐ ఇవాళ ట్రయల్ కోర్టు ముందుకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కి ఝలక్ బెయిల్ పై స్టే కొనసాగుతోందన్న హైకోర్టు ఇవాళ సుప్రీంకు వెళ్లనున్న ఆప్ నేతలు రాజ్యాంగ ప్రతిని చూపుతూ రాహుల్ ప్రమాణం జై సంవిధానంటూ రాజ్యాంగానికి జేజేలు తెలంగాణ మంత్రి సీతక్క శుభాకాంక్షలు ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో డ్రగ్స్ పట్టివేత 11 కోట్ల విలువైన కొకైన్ స్వాధీనం ఇథియోపియాకి చెందిన నిందితుడు అరెస్ట్ లోక్సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్ ఇండియా కూటమి సమావేశంలో నిర్ణయం 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ కి విపక్ష హోదా